మన వ్యక్తిత్వమే మనకు రక్ష ఈ ఐదేళ్లలో కష్టాలు ఉంటాయి కష్టాలు లేకుండా సృష్టి ఉండదు చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ పగులు రాక తప్పదు కష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అంటే పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టారు కష్టాలు వచ్చినప్పుడు మన వ్యక్తిత్వమే మనకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు రానన్న రోజుల్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము ఫలానా మంచి పని చేసామని చెప్పుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే వాళ్ళు చెప్పినవన్నీ మోసాలు అబద్ధాలు కాబట్టి ప్రజలు వాళ్ళని నిలదీసి కార్యక్రమం జరుగు నిలదీసే కార్యక్రమం జరుగుతుందని అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళితే చెప్పిందే చేశారని దండలు వేసే పరిస్థితి వస్తుంది ఐదేళ్ల తర్వాత మళ్ళీ మీకు నాకు ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చెప్పిండు మన యొక్క వ్యక్తిత్వం మనకు శ్రీరామ రక్ష ఇది రక్ష ఇది కొద్ది రోజుల తర్వాత కొద్ది నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను ఇగో ఈ మంచి పని చేసిన అని చెప్పుకునే పరిస్థితి ప్రజల్లో ఉండదు ప్రజలకు పోయి చెప్పుకునే అవకాశం ఉండదు కానీ మనం చేసిన పని వైఎస్ఆర్సిపి కార్యకర్త పోయి చెప్పుకునే అవకాశం ఉంది దండలేసి అభిమానించి ఆదరించే అవకాశం ఇవాళ మనం చేసిన పనులు ప్రజల గుండెల్లో ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కష్టాలు ఉంటాయి ఈ ఐదేళ్ళు మనం ఎంత కాదు అనుకున్నా ఎంత వద్దనుకున్నా అనుకున్నా కష్టాలు వస్తాయి కష్టాలు సృష్టిస్తారు ఈ సృష్టి కష్టాల ఆ కష్టాల నుంచి గట్టెక్కడం ఎందుకంటే రాత్రి ఉంది చీకటి ఉందంటే మళ్ళీ పగలు కూడా ఉంటుంది రాత్రి ఉందంటే పగులు ఉంటుంది చీకటి ఉందంటే వెలుతురు ఉంటుంది దాంట్లో డౌట్ ఏ లేదు ఇవాళ మనం చీకట్లో ఉండొచ్చు కానీ మనకు ఒక రోజు వస్తుంది వెలుతురు వచ్చే రోజు కాబట్టి సమయాన్ని పాటించాలి సహనం కోల్పోకుండా ధైర్యంతో నిలబడి ఉండాలి ఎందుకంటే నన్ను పదహారు నెలలు జైల్లో పెట్టి తీవ్రమైన ఇబ్బందులు పెట్టారు అయినప్పటికీ నిలబడ్డం మళ్ళా రాజకీయంగా వచ్చినాం ముఖ్యమంత్రి అయిన అధికారం చేపట్టడం ప్రజలకు సేవ చేసినాం మళ్ళీ ఆ రోజు వస్తుంది ఆ చీకటి రోజు ఈ చీకటి రోజులు పోయి ఆ వెలుతురు రోజులు వస్తాయి కాబట్టి మన వ్యక్తిత్వం మన రక్ష అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి